నెల్లూరు జిల్లా ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టుల దళ సభ్యులను లొంగిపోవాలంటూ కోరారు. లొంగిపోయిన వారికి రివార్డును అందించడం జరుగుతుందంటూ ప్రకటించడంతో రాష్ట్రంలోని కొంతమంది మాజీ సీనియర్ మావోయిస్టుల దళ సభ్యులు వివిధ కారణాలతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఏజెన్సీ ప్రాంతాలలో అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు జిల్లా ఎస్పీ విజయరావు పేర్కొన్నారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు దళ సభ్యులు రాజేశ్వరి అలియాస్ దేవక్కకు ప్రభుత్వం నుండి 4 లక్షల రూపాయల రివార్డును అందించినట్లు ఆయన వెల్లడించారు. ఈమె నరేంద్ర, శ్రీ రామోజు నరేంద్ర అనే ఒక వ్యక్తిని, అతను కూడా రాడికల్ యూత్ లీగ్కి సంబంధించిన వ్యక్తి, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో పనిచేస్తూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడి తర్వాత వివాహం కూడా చేసుకున్నారు. తర్వాత పీడబ్ల్యూజీ కార్యకలాపాల్లో వీళ్ళు ఇద్దరు కూడా పాల్గొనడం, ఇనిషియల్గా స్టార్టింగ్లో వీళ్ళు కల్చరల్ యాక్టివిటీస్ అది చూసేవాళ్ళు, తర్వాత రూరల్ అలాగే అర్బన్ ఏరియాస్కి అందుకు లిమిట్ అయ్యారు. 1984 దగ్గర నుంచి వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళి వీళ్ళు ఆదేశాల ప్రకారం, వీళ్ళకున్న సెంట్రల్ కమిటీ నుంచి ఉన్న ఆదేశాల ప్రకారం యాక్టివ్గా పార్టీలో యాక్టివ్గా కార్యక్రమాలు నిర్వహించడం, రాజమండ్రి అలాగే విశాఖపట్నంలో వీళ్ళు డెన్ కీపర్స్ అంటారు, డెన్ కీపర్స్గా వీళ్ళు కాంపౌండర్స్గా కూడా పనిచేసేవాళ్ళు. డెన్ కీపర్ కాంపౌండర్స్ అనే ముసుగులో డెన్ కీపర్లుగా వీళ్ళు పనిచేయడం కూడా జరిగింది. వీళ్ళు రహస్య కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్ వాళ్ళు పెట్టుకుంటారు కదా, రహస్య మీటింగ్స్ సమావేశాలు ఆర్గనైజ్ చేయడానికి వీళ్ళు ఏర్పాట్లు చేయటం, తర్వాత వాళ్ళ క్యాడర్కి సంబంధించి ఎన్ని మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో అవి అందించడం, తర్వాత వెపన్స్ కొన్ని ట్రాన్స్పోర్టేషన్ చేయటం, తర్వాత ఫండ్స్ ఎవరిస్తారు అనేది, ఫండ్స్ మొబిలైజేషను సంబంధించిన ఇన్ఫర్మేషను దళానికి ఇవ్వటం కూడా, ఇవన్నీ కూడా యాక్టివ్గా చేయటం కూడా జరిగింది. తర్వాత 1987లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో వీళ్ళని కొంతకాలం, ఈమె నరేంద్ర, శ్రీ రామోజు నరేంద్ర అనే ఒక వ్యక్తిని. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.